పట్టణ ప్రాంతాలలో ఆస్తి విలువ ఆధారిత పన్నుల యూజర్ ఛార్జీల పేరుతో మంచినీరు, డ్రైనేజీ, వీధి లైట్లు, లైబ్రరీ చెత్త పన్నులు వేయడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా అనంతపురం నగరంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు న్యాయవాది సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన నగరంలోని వివిధ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఐక్యంగా ఏర్పడి ప్రభుత్వం మున్సిపల్ చట్టం సవరణ రద్దు చేసే వరకు పోరాట రూపాన్ని రూపొందించారు. ఈ వేదికకు గౌరవ అధ్యక్షులుగా విశ్రాంత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, అధ్యక్షులుగా న్యాయవాది అబ్దుల్ రసూల్, ప్రధాన కార్యదర్శి ఏజీ రాజమోహన్, కోశాధికారి రామకృష్ణ, వీరితో పాటు 30 మంది కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సో పీపుల్స్ మూమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంత్. ఏ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా ఎవరైనా వస్తే అప్పుడు దానితోటి ఎంపీ ఆర్డర్ తీసుకు వస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయడం మనమే పీపుల్స్ మూమెంట్ అనే ఉద్దేశం ప్రజా సంఘాలు కలిసి చేయాలి. రకరకంగా చేసేది వాళ్ళ వల్ల శక్తి పెద్దట్టు చేసుకుని వచ్చారు. లాస్ట్ సండే ఇదే టైంలో ఒక ఆన్లైన్ మీటింగ్ అటాక్స్ అని చేసినా చేసే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ దేని పెట్టి ఆలోచించాలనుకుంటే మన చేతిలో ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 198 ప్రకారం అదేవిధంగా వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఆస్తి విలువ ఆధారంగా వసూలు చేసే ఈ పన్నుని వ్యతిరేకిస్తూ ఆ రకమైనటువంటి పన్ను వసూలు చేయడం అంటూ జరిగితే మధ్యతరగతి ప్రజానీకం, ప్రజలు, అద్దెదారులు వీళ్ళందరూ కూడా నష్టపోతారని చెప్పి గతంలో ఏ విధమైనటువంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారో అద్దె విలువ ఆధారంగా దాన్నే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ప్రభుత్వం అయితే అనింది మీ అభ్యంతరాలు ఏవో చెప్పండి, సూచనలు చెప్పండి అని చెప్పి కోరారు. కానీ వాస్తవంలో ఇచ్చినటువంటి అభ్యంతరాలపైన ఇంతవరకు ఎటువంటి చర్చ జరగలేదు. ఒక ప్రత్యేక అధికారి పరిపాలన ఉన్నప్పుడు వారి నుంచి వారు తీసుకున్నటువంటి తీర్మానాలనే ఇవాళ అమలు జరుపుతూ ఉన్నారు. దానిపైన పబ్లిక్ హీరింగ్ అంటూ జరగలేదు, ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు, ప్రజలకు వచ్చేటటువంటి నష్టాన్ని గురించి ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలని తీసుకోకుండా తీసుకున్నటువంటి అభ్యంతరాలపైన ఏ రకమైనటువంటి జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా పన్నుల్ని పెంచివేయడం అన్నటువంటిది అది అప్రజాస్వామికం. దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనికోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు కూడా మీ మద్దతు తెలియజేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఆస్తి విలువ ఆధారంగా పన్ను వసూలు చేయడం అంటే ఆస్తి విలువ ఆధారంగా అంటే ఇప్పుడు మనం ఒక కాపురానికి ఉండేటటువంటి ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంటికి సంబంధించి స్థలం విలువ ప్లస్ భవనం విలువ ఈ రెండింటిని కలిపి వాటి విలువ పైన 1.0% నుంచి 0.10% నుంచి 0.50% వరకు పన్ను వేసే అధికారం ప్రభుత్వానికి వచ్చింది. అదేవిధంగా కమర్షియల్ అయినప్పుడు 0.20% నుంచి 2% వరకు వచ్చింది. అదే ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు 0.10% నుంచి 0.50% వరకు పన్ను వేసే అధికారం వచ్చింది. అంటే ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించడం అనేది ఒక ఫండమెంటల్ రాంగ్ అని మేము అంటున్నాం. అంటే దాన్ని సైద్ధాంతికంగానే ఈ రకంగా పన్ను విధించడం అన్నది అది సరైనటువంటిది కాదు. గతంలో అద్దె విలువ ఆధారంగా ఏ రకంగా అయితే మీరు పన్ను వేస్తున్నారో ఆ పన్నుని కొనసాగించండి, దానిపైన కావాలంటే మీరు పన్ను పెంచండి, అంతేగాని ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడానికి వీల్లేదు అన్నటువంటిది మా డిమాండ్.